బాలీవుడ్ పర్సనాలిటీస్ మధ్య ఆ మధ్య జరిగిన ట్విట్టర్ వార్ నేషనల్ వైడ్ గా పెద్ద దుమారాన్నే రేపింది అయితే ఆ రెండో కూడా ట్విట్టర్లో సౌత్ అండ్ నార్త్ మధ్య వార్ గా మారిపోయాయి మొన్న మధ్య రాజ్ బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మధ్య ట్విట్టర్ వార్ రాజుకుంది ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై రాజ్ చేసిన కామెంట్స్ నెట్టింటా పెద్ద దుమారమే రేపాయి కశ్మీర్ ఫైల్స్ సినిమాను నాన్సెన్స్ సినిమా అంతర్జాతీయ జ్యూరీ ఉమ్మివేసినప్పటికీ ఆస్కర్ కోసం అడుగుతున్నారని దానికి భాస్కర్ అవార్డు కూడా రాదన్నారు వెంటనే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రియాక్ట్ అయ్యాడు ప్రకాశ్ రాజ్ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ అతను రాజ్ అని సినిమా విడుదలై ఏడాది గడిచిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నాడు అంటూ కౌంటర్ ఇచ్చారు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కొద్ది రోజుల క్రితం లాంగ్వేజ్ ఇష్యూపై కన్నడ స్టార్ సుదీప్ బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ కు మధ్య మాటల యుద్ధం నడిచింది మన సినిమాలు అన్ని చోట్ల సక్సెస్ అవుతున్నాయి ఇకపై హిందీ జాతీయ భాష కాదు అంటూ సుదీప్ కామెంట్స్ చేశాడు అయితే ఆ మాటల్ని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ తప్పుబట్టాడు అలా అయితే మీ మూవీస్ను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు ఇప్పటికీ ఎప్పటికీ హిందీనే మన జాతీయ భాష అని అజయ్ ట్వీట్ చేశాడు అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సుదీప్ ట్వీట్ చేయటంతో అజయ్ మనమంతా ఒకటి అని మన మాతృభాషని గౌరవించుకుంటూనే ఇతర భాషలను గౌరవించుకోవాలంటూ ట్వీట్ చేశాడు